ఇక బీజేపీ మెదక్లో రఘునందన్ రావు ఉన్నాడు, నిజామాబాద్లో అరవింద్ ధర్మపురి, కరీంనగర్లో బండి సంజయ్, సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి, మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్, ఆయన మురళీధర్రావు గారు కూడా అక్కడ అభ్యర్థిత్వాన్ని పరిశీలించమని అంటున్నారు. కానీ ఈటల రాజేందర్ మల్కాజ్గిరి మధ్యన, మురళీధర్రావు మధ్యన మల్కాజ్గిరిలో పోటీ ఉన్న ఈటల రాజేందర్కి దాదాపుగా అయిపోయే అవకాశం కనబడుతుంది. ఆదిలాబాద్లో సోయంబాబురావుకు వ్యతిరేకంగా అక్కడ అనేక మంది ఉన్నా కూడా సోయంబాబురావుకే టికెట్ వస్తుంది అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. చేవెళ్ళ విశ్వేశ్వరరెడ్డి, దాదాపుగా చేవెళ్ళలో విశ్వేశ్వరరెడ్డి నుండి జనార్దన్ రెడ్డి వాళ్ళు ఇల్లు ఉన్నా కూడా విశ్వేశ్వరరెడ్డి అయిపోవచ్చు. మహబూబ్ నగర్లో భారతీయ జనతా పార్టీ డీకే అర్న 99% అవుతుంది. జితేందర్ రెడ్డి పట్టుబడుతున్నా కూడా వాళ్ళ అబ్బాయి ఆల్రెడీ ఎమ్మెల్యే పోటీ చేసిన దాంతో ఆయన కట్టవచ్చు. నాగర్ కర్నూలులో ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ రాములు చేరుతున్నారు కాబట్టి రాముల వాళ్ళ కొడుక అక్కడ పోటీ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. భువనగిరిలో బూర నర్సయ్య గౌడ్ దాదాపుగా 10 స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి క్లియర్గా ఉన్నది. ఇప్పుడున్నటువంటి దాంట్లో ఏదో మిగిలిన ఎవ్వరూ లేరు. ఇంకా మిగిలినటువంటి దాంట్లో పోటా పోటీ ఉన్నా కూడా 10 స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్కి 7-8 స్థానాలు ఆల్రెడీ ఉన్నారు. కాంగ్రెస్కి వస్తుంది. బీఆర్ఎస్ పరిస్థితి ఎటు కానీ దాంట్లో మాత్రం ఉండేటువంటి అవకాశం కనబడుతున్నది. బీఆర్ఎస్కు అభ్యర్థులు ఎవరు దొరుకుతారు, ఎవరు దొరకరు అనేటువంటి దానిపైనే చర్చ ఉన్నది. ఖమ్మంలో కూడా ఎవరు పోటీ చేస్తారు, ఎక్కడైనా మెదక్లోనే బీఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. ఇంకెక్కడ ఉంటుంది, కరీంనగర్లో లేదు. కరీంనగర్లో అనవసరంగా నిన్న బండి సంజయ్ మీద కోడిగుడ్ల దాడి చేసి, ఉస్నాబాద్లో ఆయన మీద రాళ్ల దాడి చేసి వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టి మళ్ళా హిందూగాళ్ళు బొందుగాళ్ళని కేసీఆర్ ఎట్లయితే తప్పు చేసిండో, పొన్నం ప్రభాకర్ అక్కడ రాముల వారి తలంబ్రాలు కాదు అవి రేషన్ బియ్యం అని ఎప్పుడైతే అన్నాడో అప్పుడే అవుట్ అయిపోయింది కరీంనగర్ సంబంధించి. అది రాముల వారి బియ్యం కాదు రేషన్ బియ్యం అని, రేషన్ బియ్యం అయితేంది, రాముల వారి బియ్యం అయితేంది, దీనికి సంబంధించినటువంటి అంశం పైన కూడా క్లారిటీ లేదు అనేటువంటిది ఒక చర్చ.